हेलो गाइस वेलकम बैक टू जिंदगी अनलिमिटेड इवाल्टी वीडियो लो मनम होम नीड्स की संबंधी कंप्लीट आयरन कैस्ट आयरन मन प्लांट पेट्टडानिकि स्टैंड्स एंड मन तव्वालु स्किलेट्स इवन्नी दोरिके ఒక वन स्टॉप सोल्यूशन लागा उंडे ఒక స్టోర్ కి వచ్చామన్నమాట. ఈ స్టోర్ కొత్తపేటలో ఉందండి. దీనికి సంబంధించిన అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఏ ఐటమ్స్ ఉన్నాయి, వాటి ప్రైసెస్ ఏంటి ఇవన్నీ చూద్దాము. అలాగే హోమ్ డెలివరీ ఆప్షన్ కూడా ఉందండి. వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ డెలివరీ ఛార్జెస్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాము. సో లెట్స్ గో ఇన్సైడ్ నౌ. ఈ షాప్లో తయారు చేసినవన్నీ ఈ ఓనర్ వాళ్ళ ఇండస్ట్రీలో తయారు చేసినవండి. ఇవన్నీ లోకల్ మేడ్ అండ్ దే ఆర్ సెల్లింగ్ ఫర్ హోల్సేల్ ప్రైసెస్ అన్నమాట. సో ఇవి డైరెక్ట్లీ ఫ్రమ్ మనకి ఇండస్ట్రీ వస్తున్నాయి, నాట్ ఏ రిటైల్ థింగ్. అండ్ ఇంటికి కావాల్సిన బేసిక్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అలాగే ప్లాంట్ పెట్టుకోవడానికి స్టాండ్స్ ఉంటాయి కదా, అవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సో వీటి ప్రైసెస్ అండ్ వీటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం డైరెక్ట్లీ విల్ హియర్ ఫ్రమ్ ద ఓనర్. ఇది ఫ్రై పాన్ వచ్చేసి హెవీగా ఉంటుంది, ఇండక్షన్ బేస్ ఇండక్షన్ కూడా వాడుకోవచ్చు. ఇది వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది, 11 ఇంచెస్ ఉంటుంది. ఇంకోటి ఇది 9 వోల్ట్స్ ఉంటుంది, సీజనింగ్ ఉంటుంది, రెడీ టు యూజ్, ఆయిల్ పెట్టేసి మనం వాడుకోవాలి. దీంట్లో మనకి నార్మల్ కూడా ఉంటుంది. నార్మల్ వచ్చేసి ఇది హెవీ వెయిట్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది. ఇది వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. దీంట్లో మీడియం వెయిట్ కూడా ఉంటుంది, మీడియం వెయిట్ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. వాష్ చేసేసి క్లాత్ పెట్టేసి ఆయిల్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ సీజనింగ్ చేపించుకోవాలి. ఇది 7 వోల్స్. ఇది వచ్చేసి మనకి సీజనింగ్ ఉంది, ఇది రెడీ టు యూజ్. ఇది వచ్చేసి 350 రూపీస్. ఇది ఇది చిన్నది వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతుంది. దీంట్లోనే టూ పెద్ద సైజ్ లో 2 మోడల్స్ ఉన్నాయి. దీంట్లో 200 ఉంది, 250 ఉంది. లైట్ వెయిట్ ఏమో 200, హెవీ వెయిట్ ఏమో 250 రూపీస్, సీజనింగ్ ఏమో 350 రూపీస్. దీంట్లో మనకి ఇది 12 వోల్ట్స్, హెవీ వెయిట్ ఉంటుంది, 3 కేజెస్ వరకు ఉంటుంది, స్మూత్ ఉంటుంది, స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి నార్మల్ క్యాస్ట్ ఐరన్, సీజనింగ్ కాదు. ఇది మనం సీజనింగ్ చేసుకోవాలి. ఈ ప్రైస్ వచ్చేసి 600 రూపీస్ ఉంటుంది. సో సీజనింగ్ మనమే చేసుకోవాలి అనుకుంటేనేమో కొంచెం ఒక 100 రూపీస్ అలా తక్కువలో ఉంది. ఆల్రెడీ సీజన్ చేసి పర్ఫెక్ట్ గా రెడీ టు యూజ్ లా ఉన్నాయి. మనం ఒకసారి ఆయిల్ పెట్టుకుంటే చాలు, రెడీ అయిపోతాయి అనుకున్నవి. ఇంకొద్దిగా నార్మల్ ప్రైస్ మీద ఒక 100 ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. 250 అన్ సీజన్ ఉంటే 350 సీజన్ ఉంటుంది. ఇది 12 వోల్ట్స్ సీజనింగ్. ఇది డైరెక్ట్ రెడీ టు యూజ్. ఇది వచ్చేసి 850 రూపీస్ ఉంటుంది. దీంట్లో మనం మీరు సీజనింగ్ మీరు చేసుకుంటారు అని కూడా 650 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి 7 వోల్ట్స్ ఉంటుంది, ఇది ఇండక్షన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి 2.5 వరకు వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 650 రూపీస్ ఉంటుంది. స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, ఇండక్షన్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి 9 వోల్ట్స్ ఉంటుంది, ఇండక్షన్ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది, 2.5 వరకు వెయిట్ ఉంటుంది. ఇది ఇండక్షన్ కూడా వాడుకోవచ్చు. ఈ ప్రైస్ వచ్చేసి 9 వోల్ట్స్ వచ్చేసి 750 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి 8 ఇంచెస్ ఉంటుంది, నార్మల్ గా ఉంటుంది మీకు. ఇది వచ్చేసి మనకి 450 రూపీస్ ఉంటుంది. దీనిలో సీజనింగ్ అంటే 650 రూపీస్ ఉంటుంది. సీజనింగ్ ఇది రెడీ టు యూజ్, స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. ఇది 10 ఇంచెస్ ఉంటుంది, 11 ఇంచెస్ ఉంటుంది. మీకు 10 ఇంచెస్ వచ్చేసి 900 ఉంటుంది, 11 ఇంచెస్ వచ్చేసి మీకు 950 ఉంటుంది. దీనిలో సీజనింగ్ కూడా ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది, మీకు స్మూత్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. సీజనింగ్ వచ్చేసి 1050 రూపీస్ ఉంటుంది. టూ సైజెస్ ఉంటాయి, 10 ఇంచెస్ ఉంటుంది, 11 ఇంచెస్ ఉంటుంది. 50 రూపీస్ డిఫరెన్సెస్ ఉంటుంది సీజనింగ్కి, దానికి 100 రూపీస్ డిఫరెన్సెస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇండక్షన్ మీరు వాడుకోవచ్చు. ఇది వచ్చేసి 9.5 ఉంటుంది, సీజనింగ్ ఉంటుంది, 950 రూపీస్ ఉంటుంది. గ్యాస్ స్టవ్ మీదకి పనికొస్తుంది, ఇండక్షన్ మీద వస్తుంది, గ్యాస్ మీద వస్తుంది, ఇండక్షన్ మీద వస్తుంది మేడం. హెవీ వెయిట్ ఉంటుంది, 2.5 వరకు వెయిట్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఇది వచ్చేసి ఇండక్షన్ మేడం, టోటల్ ఐరన్. ఇది మనకి నాన్ స్టిక్ మోడల్ లాగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి మనకి కెమికల్స్ ఏమి ఉండదు, టోటల్ ఐరన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి దీంట్లో 4 సైజెస్ ఉంటాయి, 8 ఉంటుంది, 10 ఉంటుంది, 12 ఉంటుంది, 14 ఉంటుంది. ఇది వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. ఈ సైజ్ వచ్చేసి మనకి 350 వస్తుంది. ఇది 11 ఇంచెస్, ఇది 450 రూపీస్ ఉంటుంది. ఇది 12 ఇంచెస్, 550 రూపీస్ ఉంటుంది. దీంట్లో మనకి ఉత్తప్ప వచ్చేసి మనకి 250 రూపీస్ ఉంటుంది. సీజనింగ్ అంటే 350 రూపీస్ ఉంటుంది, 100 రూపీస్ డిఫరెన్సెస్ ఉంటుంది. రెడీ టు యూజ్, ఇది సీజనింగ్ రెడీ టు యూజ్. దీనిలో అపాచీ వచ్చేసి మనకి 350 రూపీస్ ఉంటుంది, సీజనింగ్ రెడీ టు యూజ్. ఇది వచ్చేసి నార్మల్
మీకు దీంట్లో మీకు ఇది ఇలా రఫ్గా ఉన్నది కదా, మేము స్మూత్ చేయడానికి 100 రూపీస్ ఛార్జ్ తీసుకుంటాం. ఇది వచ్చేసి 450 రూపీస్ ఉంటుంది. బఫింగ్ వచ్చేసి మీకు 550 రూపీస్ వస్తుంది. సేమ్ దీంట్లోనే సేమ్ ఇది కూడా 550 రూపీస్ ఇది ఉంటుంది. బఫింగ్ అయితే 650 రూపీస్ ఉంటుంది. బఫింగ్ అంటే సీజనింగ్ స్మూత్నెస్ మేడం, స్మూత్ చేయడం. బఫింగ్ అంటే స్మూత్ చేస్తాం, సీజనింగ్ అంటే సీజనింగ్ కూడా చేస్తాం. దీంట్లో వచ్చేసి ఇది 8 ఇంచెస్ ఉంటుంది, 10 ఇంచెస్ ఉంటుంది, 12 ఇంచెస్ ఉంటుంది. 550, 650, 100 రూపీస్ బఫింగ్ కి మీకు అలా స్మూత్ చేయాలనుకుంటుంది. ఇంకోటి ఇది వైట్ కలర్ మేడం, హెవీ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి 8 ఇంచెస్ నుంచి 16 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇంట్లో డైలీ యూజ్ చేసుకోవడానికి ఈ ప్రైస్ వచ్చేసి మనకి 250 రూపీస్ ఉంటుంది. ఇది డీప్ ఫ్రై కి చాలా బాగుంది, 250 కి ఇట్స్ వెరీ నైస్. హెవీ వెయిట్, వెయిట్ కూడా చాలా ఉంది, ఈజీగా కేజీన్నర ఉంటుంది. ఈ ఐరన్ కన్నా ఈ ఐరన్ బెస్ట్. ఇది ఏంటంటే మనకి ఆయిల్ పెట్టేస్తారు, పాత షీట్ ని ఆయిల్ పెట్టేస్తారు. ఇది వచ్చేసి కొత్త షీట్ వచ్చేసి మనకి రస్ట్ రావద్దంటే ఆయిల్ పెట్టాలి. క్యాస్ట్ ఐరన్ కైనా ఐరన్ కైనా బిఫోర్ అయినా ఆఫ్టర్ అయినా మనం ఆయిల్ పెట్టామనుకో రస్ట్ రాదు. ఇంకోటి దీంట్లో వచ్చేసి ఇది 10 ఇంచెస్ ఉంటుంది, ఇది 12 ఇంచెస్ ఉంటుంది, ఇది 14 ఇంచెస్ ఉంటుంది, 16 ఇంచెస్ ఉంటుంది. ప్రతి దానికి 100 రూపీస్ డిఫరెన్సెస్ ఉంటుంది. 350, 450, 550, 650 హెవీ వెయిట్ ఉంటుంది, మీడియం వెయిట్ ఉండదు మన దగ్గర, హెవీ వెయిట్ ఉంటుంది. కంపేర్ టు బయట కన్నా మన దగ్గర వెయిట్ చాలా వెయిట్ ఉంది, చాలా వెయిట్ ఉంటుంది, 3 కేజీస్ ఉంటుంది. దీనిలో మీకు ఫ్రై పాన్ వచ్చేసి 10 ఇంచెస్ నుంచి 15 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇది 10 ఇంచెస్ వచ్చేసి 350 నుంచి 750 వరకు ఉంటుంది. 100 రూపీస్ డిఫరెన్సెస్ లాగా ఉంటుంది. దీనిలో కూడా పెద్దగా అవుతున్న కొద్ది 100 రూపీస్ డిఫరెన్సెస్ మేడం. 2 కేజీస్ వరకు ఉంటుంది కానీ మేము 100 రూపీస్ డిఫరెన్సెస్ పెట్టాం. ఇది పోపు గంట మీకు. ఇది వచ్చేసి మనకి 60 రూపీస్ ఉంటుంది, హెవీ ఉంటుంది. ఇంకోటి కుంపట్లు ఉంటుంది, 6 నుంచి మనకి దగ్గర 10 ఉంటాయి, 6, 7, 8, 9, 10 ఉంటుంది. 350, 450, 550, 650, 750, 5 మోడల్స్ ఉంటుంది. ఇది వచ్చేసి 12 ఇంచెస్ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది, స్మూత్నెస్ అయితే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి 500 రూపీస్ ఉంటుంది. దీంట్లోనే మీకు సీజనింగ్ కావాలంటే 650 రూపీస్ ఉంటుంది. ఇది ఇదేంటే కొద్దిగా వాష్ చేసేసి ఆయిల్ పెట్టేసేసి మనము సీజనింగ్ చేయించుకోవాలి, ఒక 5 to 10 మినిట్స్ చేసుకోవాలి. స్మూత్నెస్ అయితే చాలా బాగుంటుంది, చాలా బాగుంది, హెవీ వెయిట్ ఉంటుంది. మీకు రఫ్ ఉంటుంది మేడం, రఫ్ ఉంటుంది. ఇది వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఇది స్మూత్ రఫ్ ఉంటుంది. దీంట్లో మీకు స్మూత్నెస్ అనండి అంటే ఇది 650 రూపీస్ ఉంటుంది. 650 స్మూత్ మేడం, రెడీ టు యూజ్ వచ్చేసి 650. దీంట్లో వచ్చేసి మీకు ఇది డబల్ హ్యాండిల్ వచ్చేసి, ఇంతకుముందు మీకు బఫింగ్ చూపించాను అనేది అది ఆయిల్ పెట్టి యూజ్ చేసుకోవాలి. ఇది ఏంటంటే రెడీ టు యూజ్ ఇది. ఇది వచ్చేసి 750 రూపీస్ ఉంటుంది, 15 ఇంచెస్ ఉంటుంది. ఇది లాంగ్ హ్యాండిల్ 11 ఇంచెస్, ఇది వచ్చేసి 750 రూపీస్ ఉంటుంది. సేమ్ వెయిట్ ఉంటుంది దాని దీనికి. ఇది సింగిల్ హ్యాండిల్, ఇంతకుముందేమో 500 రూపీస్ ఇచ్చాను మీకు, అది బఫింగ్ది. ఇది విత్ సీజనింగ్ ఉంటుంది, రెడీ టు యూజ్, 650 రూపీస్ ఉంటుంది. ఇది ఆమ్లెట్ కి చపాతీకి రెండింటికి వస్తుంది, 2 in 1 వస్తుంది. ఇది 4 ఐటమ్స్ వచ్చేసి మనకి ఇండక్షన్ మీద వస్తుంది, గ్యాస్ మీద వస్తుంది, దీని మీద వస్తుంది. ఈ ప్రైస్ వచ్చేసి 650 రూపీస్ ఉంటుంది. ఇంకోటి స్కిలెట్ వచ్చేసి మనకి ఇది 900 రూపీస్ ఉంటుంది. సీజనింగ్ 100 రూపీస్ ఎక్కువ ఉంటుంది, 1000 రూపీస్ సీజనింగ్ ఉంటుంది. హెవీ వెయిట్ ఉంటుంది, స్మూత్నెస్ అయితే చాలా స్మూత్ ఉంటుంది. సీజన్ చేసింది 1000 రూపీస్, సీజన్ చేసింది 1000, నార్మల్ అయితే మీకు 900 రూపీస్ ఉంది. ఇంకా ఇది 11 ఇంచెస్ ఉంటుంది. దీంట్లో చిన్న సైజ్ వచ్చేసి 9.5 ఉంటుంది. ఇది వచ్చేసి 950 రూపీస్ ఉంటుంది. సేమ్ వెయిట్ ఉంటుంది కానీ చిన్న సైజ్ 9.5, 11 ఇంచెస్ అలా. ఇంకోటి మీకు ఐరన్ లో కూడా ఫ్రై పెన్ ఉన్నది, చిన్నది పెద్దది వచ్చేసి 250 ఉంటుంది, 300 ఉంటుంది. ఇండక్షన్ కూడా వాడుకోవచ్చు, 2 సైజెస్ ఉంటుంది. ఇది ఉండేది ఫ్రై పెన్ లాగేది, హ్యాండిల్ ఉంటుంది, ఫైబర్ హ్యాండిల్ ఉంటుంది. ఇది వచ్చేసి దీనిలో మీకు 2 సైజెస్ ఉంటుంది, 350 ఉంటుంది, 300 ఉంటుంది, 2 సైజెస్ ఉంటుంది. ఇంకోటి మనకి గ్రిల్ ప్యాన్స్ కూడా, గ్రిల్ లాగాలంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉంది. దీనిలో వచ్చేసి 2 సైజెస్ ఉంటాయి, చిన్నది ఒక వచ్చేసి 650 ఉంటుంది, పెద్ద 750 ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది. దీనిలో మీకు ఐరన్ కావాలంటే ఐరన్ కూడా ఉంది. ఐరన్ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది, పెద్దది 400 రూపీస్ ఉంటుంది. హెవీ ఉంటుంది, వైర్ ఉంటుంది, మొత్తం టోటల్ వైర్ ఉంటుంది, 6 mm. స్టవ్ మీద గ్యాస్ మీద, దీని మీద పెట్టుకోవచ్చు. ఇంకోటి దీనిలో పుల్కా జార్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్, హెవీ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. బాక్స్ ప్యాకింగ్ ఉంటుంది, మనం ఇలా నట్ ఫిట్ చేసి కూడా సరిపోతుంది. పుల్కా చేసుకోవచ్చు. దీనిలో మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, 120 రూపీస్ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది, క్వాలిటీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. దీంట్లో మీకు స్క్వేర్ వచ్చేసేసి ఇది 120 రూపీస్ ఉంటుంది. దీంట్లో మనకి బూందీ జార్ వచ్చేసి మనకి 130 రూపీస్ ఉంటుంది, 150 ఉంటుంది, 20 రూపీస్ డిఫరెన్సెస్ ఉంటుంది, 1-2 సైజెస్ ఉంటుంది. దీనిలో జల్లిగంట వచ్చేసి కూడా 130 రూపీస్ ఉంటుంది, క్వాలిటీ బాగుంటుంది,
ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసెస్ అయితే. ఇంకోటి మీకు వుడెన్ బి వచ్చేసి ఇది వచ్చేసి అచ్చు చెక్కలు ఉంటుంది. ఇది మీకు డైరెక్ట్ గా ఇట్లా స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది, ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు. హెవీ వెయిట్ ఉంటుంది. దీనిలో మీకు లిమన్ ఉంటుంది, లిమన్ వచ్చేసి 60 ఉంటుంది, 80 ఉంటుంది. అరిసెల్ ఎంత అండి? అరిసెల్ వచ్చేసి 150 రూపీస్ మేడం. 150 క్వాలిటీ బాగుంటుంది. ఇంకోటి మీకు పప్పు గుత్తులు ఉన్నాయి, పప్పు గుత్తులు వచ్చేసి 30 రూపీస్ నుంచి 80 రూపీస్ దాకా ఉన్నాయి. క్వాలిటీ వాటర్ బట్టి ఉన్నాయి. ఇంకా మీకు దీంట్లో దోశపైనం తీసుకోవడానికి వుడెన్ కూడా ఉన్నాయి, 40 రూపీస్ నుంచి ఉన్నాయి, 30 రూపీస్ నుంచి ఉన్నాయి, 30-40 ఉన్నాయి. దాంట్లో మీకు రోటీ మేకర్ చేసుకోవడానికి కూడా 80 రూపీస్ నుంచి 30 రూపీస్ స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. మీకు సైజ్ బట్టి ఉన్నాయి మేడం. ఇది వచ్చేసి చపాతీ పీట, హెవీ వెయిట్ ఉంటుంది. రోటీ చేసుకోవడానికి పెద్ద సైజ్ ఇది. ఇది వచ్చేసి 12 ఇంచెస్, ఇది 300 రూపీస్ ఉంటుంది. ఇది చాలా పెద్దది, హెవీ వెయిట్, చాలా పెద్ద చపాతీ వస్తుంది. 2.5 కేజీస్ వరకు వెయిట్ ఉంటుంది. దీంట్లో మీకు చిన్న సైజ్ అంటే 9 ఉంటుంది, 10 ఉంటుంది, 12 ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 120 రూపీస్ ఉంటుంది, 150 ఉంటుంది, 300 అది వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి మనకి హోటల్ పర్పస్ కైనా ఇంటి పర్పస్ కైనా ఆయిల్ జాలి ఉంటుంది, సింగిల్ అయినా డబల్ అయినా అన్ని రకాలు ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి 150 నుంచి 30 రూపీస్ డిఫరెన్సెస్ ఉంటుంది. 10, 11, 12, 13 దాకా ఉంటుంది మన దగ్గర. మన దగ్గర ఇంకోటి ఏంటంటే పూరి ప్లేసెస్ ఏంటంటే సెకండ్ మన ఫస్ట్ సెకండ్ మోడల్స్ ఉంటాయి. థర్డ్ మోడల్ ఏంటంటే లైట్ వెయిట్ ఉంటుంది, మన దగ్గర హెవీ వెయిట్ ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 4 ఉంటుంది, 5 ఉంటుంది, 7 ఉంటుంది. 50 రూపీస్ డిఫరెన్సెస్ ఉంటుంది. 400, 450, 550 అవి సైజెస్ బట్టి చెప్తున్నారా? సైజెస్ బట్టి చెప్తున్నా మేడం. మీడియం వెయిట్ ఉంటుంది మన దగ్గర, లైట్ వెయిట్ ఉండవు. 4, 5, 7 ఉంటుంది. ఇంకోటి దీంట్లో వచ్చేసి ఇది హెవీ వెయిట్ ఉంటుంది. ఈ ప్రైస్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. దీనిలో 4, 5, 7 ఉంటుంది. బిజినెస్ పరంగా కూడా మనం వాడుకోవచ్చు ఇది. దీనికి డిఫరెన్స్ చాలా ఉంటుంది, వెయిట్ చాలా ఉంటుంది. ఇది 550 రూపీస్, ఇది 450 రూపీస్, ఇది 100 రూపీస్ డిఫరెన్సెస్ ఉంటుంది. దానికి ఒక 1/2 కేజీ వెయిట్ డిఫరెన్సెస్ ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ వచ్చేసి మీకు 8 నెంబర్ ఉంటుంది, 9 నెంబర్ ఉంటుంది. 200, 250 రూపీస్ వస్తుంది. దీనిలో బ్రాస్ వచ్చేసి పెద్ద సైజ్ వచ్చేసి మీకు 500 ఉంటుంది, 450 ఉంటుంది బ్రాస్. 2 సైజెస్ ఉంటుంది. ఇదేంటంటే మనము వాడేటప్పుడు ఇది ఏంటంటే మనము ఆయిల్ పెట్టాలి. ఆయిల్ పెట్టి పెట్టినాం అనుకో పిండి అనేది స్మూత్ వస్తుంది. దానివల్ల ఆయిల్ పెడితే ఫ్రీగా వస్తుంది. ఇంకా దీంట్లో మనకు అల్యూమినియం ఉక్కి వచ్చేసి ఇది 150 రూపీస్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది, హెవీ వెయిట్ ఉంటుంది, ఇలా లావు ఉంటుంది. ఇక్కడ దీనిలో స్టెయిన్లెస్ స్టీల్ కూడా మీకు వచ్చేసి 1, 2, 3 సైజెస్ ఉంటుంది. 200 నుంచి మీకు 350 వరకు ఉంటుంది. 50 రూపీస్ డిఫరెన్సెస్ ఉంటుంది. మనకు వచ్చేసి 3 ప్లేట్స్ వస్తుంది. 3 ప్లేట్స్ వచ్చేసి మనకి 250 రూపీస్ వస్తుంది. దీంట్లోనే మనకి ఒకటే సెట్లో మనకి 4 ప్లేట్స్ వస్తుంది. 4 ప్లేట్స్ వస్తాయి, 4 ప్లేట్స్ యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది, 200 రూపీస్ ఉంటుంది. ఇంకోటి ఇది కటింగ్ బోర్డ్స్ వచ్చేసి ఇది 1 నంబర్, 2 నంబర్, 3 నంబర్, 4 నంబర్. ఈచ్ సైజ్ వేసి 50 రూపీస్ డిఫరెన్సెస్ ఉంటుంది. 250 చిన్న సైజ్ వచ్చేసి 250. క్వాలిటీ బాగుంటుంది, మీకు వాటర్ పడినా ఏం కాదు. ఇట్లా అనేది ఉబ్బుతుంది కదా వుడెన్ అనేది, ఉబ్బది. ఇది 250. దాని తర్వాత సెకండ్ సైజ్ వచ్చేసి 300 రూపీస్ ఉంటుంది. థర్డ్ సైజ్ వచ్చేసి 350 రూపీస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 400 ఉంటుంది. లార్జ్ సైజ్ ఉంటుంది, పెద్ద సైజ్ వచ్చేసి 400 రూపీస్ ఉంటుంది. దీంట్లో మనకి స్టెయిన్లెస్ స్టీల్ చాపర్ వచ్చేసి హెవీ క్వాలిటీ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 300 రూపీస్ ఉంటుంది. క్వాలిటీ పరంగా అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది. డైలీ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది. ఇంకోటి దాంట్లో మీకు స్టీల్ స్టీల్ చేత చాట్ వచ్చేసి ఇది 100 రూపీస్ ఉంటుంది. బయట కంపేర్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. మీకు ఇది పెద్దది వచ్చేసి 150 ఉంటుంది, 100, 150 ఉంటుంది. ఇంకా దీనిలో మీకు స్టీల్ చాపర్ వచ్చేసి హెవీ వెయిట్ ఉంటుంది. హోటల్ పర్పస్ కి ఇది, హోటల్ పర్పస్ కి ఇంటి పర్పస్ కి ఏమైనా వాడుకోవచ్చు. ఇది ప్రైస్ వచ్చేసి 450 ఉంటుంది, హెవీ ఉంటుంది. ఇది ఇంకా హెవీ వెయిట్ ఉంటుంది. ఇది వచ్చేసి 650 రూపీస్ ఉంటుంది. ఇది మీడియం వెయిట్ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్, క్వాలిటీ బాగుంటుంది, 300 రూపీస్. దీనిలో మీకు ఐరన్ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. ఐరన్ నైఫ్ 250 వస్తుంది. ఇంకోటి ఇదేంటంటే మనం చిన్నగానే పెద్దగా చేసుకోవచ్చు. చిప్స్ మేకర్ వచ్చేసి చిన్నగా పెద్దగా చేసుకోవచ్చు. క్వాలిటీ పరంగా అయితే బాగుంది, 250 రూపీస్ ఉంది. ఇది మీకు ఇంటి పర్పస్ లైటర్ కన్నా అయినా కన్నా అని 12 mm రాడ్ ఉంటుంది. 8, 10 ఉంటుంది, మన 12 ఉంటుంది. ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. 1 ఇయర్ క్వాలిటీ బాగుంటుంది. ఓకే, లాంగ్ గా ఉంది, మామూలుగా లాంగ్ ఉంది, క్వాలిటీ పరంగా బాగుంటుంది. ఇంకా ఇది చిన్నది 100 రూపీస్ వస్తుంది, పెద్దది 150 వస్తుంది.
క్రాస్ కౌంటర్ స్టాండ్స్ మనం క్రాస్ కింద అంటే మనం డైలీ పాల్ పెట్టి పెట్టామనుకో 30 కేజీస్ పెట్టామనుకో 50 కేజీస్ పెట్టామనుకో వాటర్ వచ్చేసి ఒక 10 లీటర్స్ ఉందనుకో అది ఏంటంటే క్రాస్ ఉంది అనుకో దాని వల్ల స్టాండ్ అనేది ఇరిగిపోతుంది స్ట్రైట్ ఉండాలి ఏంటంటే స్టాండ్ అనేది ఇరగదు ఈ సైజ్ వచ్చేసి 30 రూపాయస్ ఉంటుంది 14 15 60 70 ఇవి 3 వచ్చేసి 6 mm రాడ్ ఉంటుంది ఇవి రెండు వచ్చేసి 8 mm రాడ్ ఉంటుంది 60 70 దాకా వెయిట్ అవుతుంది ఇది 50 రూపాయస్ వచ్చేసి 6 mm రాడ్ ఉంటుంది ఇది వెయిట్ వచ్చేసి 30 కేజీస్ దాకా వెయిట్ అవుతుంది ఇవి రెండు వచ్చేసి 6 mm రాడ్ ఇది వెయిట్ 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 పరంగా అంటే 60 70 దాకా వెయిట్ అవుతుంది ఇది ఇది గ్రో బ్యాగ్స్ కి ఏమైనా పెట్టుకోవచ్చు తులసి కొట్టలు ఏమైనా పెట్టుకోవచ్చు ఇది 100 రూపాయస్ ఉంటుంది 8 mm రాడ్ ఉంటుంది ఇది 10 mm రాడ్ ఉంటుంది 11 బై 11 ఉంటుంది తులసి కొట్ట మళ్ళీ డ్రమ్స్ ఏమైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి 150 ఉంటుంది ఇది 200 ఉంటుంది 10 mm రాడ్ ఉంటుంది 11 బై 18 ఉంటుంది 11 బై 11 ఉంటుంది ఇది వచ్చేసి పెద్ద స్టాండ్ వచ్చేసి 11 బై 30 ఇంచెస్ ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసి 550 రూపాయస్ ఉంటుంది ఇది బార్బీకి వచ్చేసి మన దగ్గర వచ్చేసి కొత్త షీట్ ఉంటుంది దీని స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 6 కేజెస్ నుంచి మనకి 50 కేజెస్ దాకా వెయిట్ ఉంటుంది 2 ఫీట్ పెద్దది 3 ఫీట్ లాగా ఇంత హైట్ కూడా ఉంటుంది మన దగ్గర ఇది వచ్చేసి 120 రూపాయస్ ఉంటుంది కేజీ 120 రూపాయస్ కేజీ వస్తుంది షీట్ షీట్ కొత్తది ఉంటే 10 రాడ్స్ కూడా 10 mm రాడ్ ఉంటుంది దీంట్లో వచ్చేసి మనకి ఈ బ్లాక్ కలర్ ఏంటంటే పాత షీట్ ఉంటుంది ఇది వచ్చేసి 100 రూపాయస్ కేజీ ఉంటుంది 8 mm రాడ్ ఉంటుంది దీంట్లో ఇది పాత షీట్ ఇది ఇది ఏంటంటే కొత్త షీట్ ఇది దీనికి కొత్త షీట్ దానికి పెయింట్ వేసే అవసరం కూడా లేదు మేడం క్వాలిటీ అయితే బాగుంటుంది దీనికి కంపేర్ చేస్తే 20 రూపీస్ ఉంటుంది డిఫరెన్సెస్ కూడా చాలా ఉంటుంది డిఫరెన్సెస్ ఉంటుంది మీకు ఏ సైజ్ అయితే ఉంటుంది మన దగ్గర స్టార్టింగ్ 6 కేజెస్ నుంచి 50 కేజెస్ దాకా వెయిట్ ఉంటుంది మనకి సో చూసారు కదా వెరైటీస్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో వాట్సాప్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అయ్యారు అంటే ఒక క్యాటలాగ్ పంపిస్తారు ఆ క్యాటలాగ్ లో ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కూడా విత్ ప్రైస్ మెన్షన్ చేసి ఉంటాయి అన్నమాట సో మీకు నచ్చిన ఐటమ్స్ ని మీరు వాళ్ళకి మీ అడ్రస్ పంపించి ఆర్డర్ పెట్టారు అంటే మన ఇండియాలో ఏ ప్లేస్ అయినా సరే వాళ్ళు డెలివర్ చేస్తారు సింగిల్ ఐటమ్ అయినా డెలివర్ చేస్తారు మల్టిపుల్ ఐటమ్స్ అయినా డెలివర్ చేస్తారు అండ్ దాని మన సర్వీస్ ఛార్జెస్ వచ్చేసి మన డెలివరీ ఛార్జెస్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ అన్నమాట మన మీరు ఎంత దూరంలో ఉన్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది సో మీరు మీకు నచ్చిన ఐటమ్స్ అన్ని చూసారు కదా ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ అడ్రస్ ఇస్తే వాళ్ళు మిగిలినవన్నీ ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది చెప్తారన్నమాట సో బెస్ట్ థింగ్ ఏంటంటే సింగిల్ ఐటమ్ ఆర్డర్ పెట్టుకున్నా మల్టిపుల్ ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకున్నా మనకి డెలివరీ ఛార్జెస్లో హార్డ్లీ 30 రూపీస్ నుంచి 50 రూపీస్ డిఫరెన్స్ ఉంటుందంట సో మల్టిపుల్ ఐటమ్స్ తీసుకోవడం ఈజ్ ద బెస్ట్ థింగ్ అన్నమాట సో చూసారు కదండి దిల్సుఖ్ నగర్ ఏరియా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా వెళ్ళి తీసుకోవచ్చండి ఇది మన సిటీలోనే ఉంది అండ్ ఇంటికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా దొరుకుతాయి సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ షాప్ని యూజ్ చేసుకోండి మంచి మంచి వస్తువులు లోకల్ మేడ్వి తక్కువ రేట్కి కొనండి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ఫర్ మై ఎఫర్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి టేక్ కేర్ బై బై